హలో అండి, నమస్తే. నేను నాగమణి. నీలిమా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మన టెర్రస్ పైన పళ్ళ మొక్కలకి పూత వచ్చిందండి. ఆ పూత నిలబడడం కోసం మనం వాటికి బోన్ మీల్, అప్సమ్ సాల్ట్ ఇద్దామండి. రండి, ఇదిగోండి అప్సమ్ సాల్ట్, బోన్ మీల్. ఇది బత్తాయి మొక్క అండి. ఇది చాలా పూత వచ్చిందండి. ఇదిగోండి కాయలు చూడండి, చాలా పూత వచ్చిందండి. ఇదిగోండి బోన్ మీల్ అండి. ఇది ఎప్సమ్ సాల్ట్. పూత వచ్చిన తర్వాత మనం బలానికి వలయం ఇస్తే పూత నిలబడద్దండి. మళ్ళీ దీనికి మళ్ళీ వాటర్ పోసుకోవాలండి, మర్చిపోకూడదు. వాటర్ కంపల్సరీ వాటర్ పోయాలండి, లేకపోతే ఆకంతా వాడిపోద్ది. మనం మళ్ళీ వాటర్ పోసుకునే ముందు మనం ఇలాంటివన్నీ వేసుకుంటే వాటర్ని చేసుకోవచ్చండి. ఇదిగోండి మామిడిపూత చూడండి, ఇదిగోండి మామిడి పూత వచ్చింది. వీటికి కూడా మనం ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ వేద్దామండి. కొంచెం దూరంగా వేయండి. ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేసుకోండి. తర్వాత ఓవర్ వాటరింగ్ చేయకండి. ఇదిగోండి ఇది తెల్లనేరేడండి. ఇదిగోండి పూత వచ్చింది చూడండి. ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చిందండి పూత. ఇది అయితే కాయలు నిలబడ్డాయి, ఈసారి మరి నిలబడితే చూద్దామండి. వాటర్ చేయలేదండి, చేసిన తర్వాత వాటర్ చేద్దామని వాటర్ ఇంకా చేయలేదు. ఇదిగోండి మన మునగ మొక్క, మీకు చూపించాను కదా చాలా పూత వచ్చింది కదా, ఒక్క ఆయన నిలబడిందండి. ఇది ఈ కొమ్మ పెట్టి అన్నాలు అవ్వలేదండి, ఒక 2 మంత్స్ అయిందేమో అంతే. స్టెమ్ కదండి, తొందరగా మనకి పూత వచ్చేస్తుంది. అదే విత్తనం ద్వారా అయితే కొద్ది లేట్ అవుతుంది. ఇదిగోండి నిమ్మ మొక్క, నిమ్మ మొక్క కూడా బాగానే పూత వచ్చిందండి. మళ్ళీ మనము 15 రోజులకి మళ్ళీ ఎగ్ అమైనో యాసిడ్ ఇస్తే కాయలు నిలబడతాయండి. ఇదిగోండి ఇది వాటర్ యాపిల్, ఈ సంవత్సరం పూత వచ్చిందండి. ఇది వేసి 2 ఇయర్స్ అవుతుంది, ఈ సంవత్సరం పూత వచ్చింది. ఇది దీన్ని కూడా వేద్దామండి. మనం ఫస్ట్ కాపండి ఇది వాటర్ యాపిల్. మన చెంచంత అండి, చెంచంత కూడా మొదట కాపండి. ఇది ఫస్ట్ పూత వచ్చింది. ఇది దీనికి కూడా మనం ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ ఇస్తే కాయలు నిలబడతాయండి. ఇది ద్రాక్ష తీగండి. ఇది కింద నేల మీద వేసాను, నేల మీద నుంచి ఇలాగా పైకి లాగానండి. ఇది బ్లాక్ గ్రేప్ అండి. ఇది ఇది స్టెమ్ ద్వారా పెట్టానండి నేను, బాగానే ఎదిగింది. 2 సార్లు వచ్చిందండి ఫ్రూటింగ్ వచ్చింది.
ఇది ఈసారి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ప్లేస్ ఉంటే నేల మీద వేసుకోండి, బాగా పెరుగుద్ది. మంచి ఇది తీగ పాకుతుంది కదండి, ఇది తీగలా వస్తుంది. ఇది దీనికి పందిరిలా కావాలి, ప్లేస్ ఎక్కువ ఉండాలి దీనికి. డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది. ఇది స్టెమ్ ద్వారా పెట్టాను, కింద నేల మీద వేసానండి. నీడ వల్ల సరిగ్గా అసలు ఎదగలేదు. మళ్ళీ ఆ స్టెమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఇక్కడ బాగానే ఎదిగిందండి. దీనికి కూడా మనం ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ వేద్దామండి. డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కువ ఎండ ఉండాలండి, వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి డ్రాగన్ ఫ్రూట్కి. ఇది లక్ష్మణ్ ఫ్రూట్ అండి. వేసేది 5 ఏళ్ళు దాటుకుందండి. ఇదే ఇప్పుడు పోతొచ్చింది, ఫస్ట్ టైం పోతొచ్చింది. ఇక్కడ ఒకటి వచ్చిందండి, మొన్న పువ్వు కూడా పూసి రాలిపోయింది. ఇది కూడా ఇంకోటి ఉంది, రెండు చూపిద్దరు. ఇదిగోండి ఒకటి ఉందండి ఇక్కడ. ఇదిగోండి ఇది కాయ వద్దు అనుకుంటండి, పువ్వు పూస్తుంది. లక్ష్మణ్ ఫ్రూట్ ఫస్ట్ టైం అండి ఇది. మరి ఎలా ఉంటుందో కాయ కూడా నేను ఎప్పుడు చూడలేదు లక్ష్మణ్ ఫ్రూట్. ఇదిగోండి దీనికి కూడా మనం బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇద్దామండి. చీమచింత ఇది ఒకటి అండి, దీనికి కూడా పోత వచ్చింది. రెండు మొక్కలు వేసానండి చీమచింత, సీడ్ ద్వారా వేసినవి, ఫస్ట్ టైం పోత వచ్చినాయి. దీనికి కూడా పోత వచ్చిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.